శుభోదయం బాలలు. సరే నెక్స్ట్ మనం ఎంత వరకు నేర్చుకుందాం, నెక్స్ట్ ఏం నేర్చుకుందాం చూద్దాం. కాక కీ వరకు గుణింతాలతో వచ్చే పదాలను నేర్చుకున్నారు. ఓకేనా, మీరందరూ కూడా అవన్నీ మీకు బాగా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏంటి మనకి, కాక కీ తర్వాత కు కు ఆ పదాలతో వచ్చే గుణింతాలను మనం నేర్చుకుందాం. గుణింతాలతో వచ్చే పదాలను మనం నేర్చుకుందాం. ఒకసారి లుక్ ఎట్ ద బోర్డ్, అలా ఫ్యూ బోర్డ్ వైపు చూడండి. అలాగే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 29 ఓపెన్ చేయండి. అందరూ కూడా పేజ్ నెంబర్ 29 ఓపెన్ చేసి మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి అన్ని కూడా పదాలు. బోర్డ్ వైపు చూడండి అందరూ కూడా. ఏంటి ఇప్పుడు కు 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 ఎలా వస్తుంది, కు ప్లస్ హు అంటే కు. కాకి కొమ్మిస్తే ఏమవుతుంది, కు. కా కొమ్మిస్తే ఏమవుతుంది, కు అవుతుంది కదా. కా కొమ్మిస్తే అంటే ఈ పూతో వచ్చే పదాలన్నింటిని కూడా మనం ఈ రోజు నేర్చుకుందాం. అంటే గుణింతం వచ్చు కదా, కాగుణింతం కాక కీ కీ కు కు తెలుసు కదా మీకు, కు అనే అక్షరం తెలుసు కదా. ఈ కు ఒత్తుతో వచ్చేది, కాకి కొమ్మిస్తే ఏవే పదాలు వస్తాయి గుణింతాల ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి ఇక్కడ పా ఉంది కదా, పాకి కొమ్మిస్తే ఏమవుతుంది, కు అవుతుందా. పాకి కొమ్మిస్తే కు అవుతుంది. ఇక్కడ కు ఇది లి పులి అంటే ఏంటి, ఇక్కడ కాగుణింతం కాకి కొమ్మిచ్చాం కాబట్టి కు అయింది. ఇక్కడ పాకి కొమ్మిచ్చాం కాబట్టి కనుక కు అయింది కనుక పులి. అంటే ఇవన్నీ కూడా ఈ కొమ్ముతో వచ్చే పదాలు. ఓకేనా, పులి పులి. ఇక్కడ కాకి కొమ్మిస్తే కు కుడి, కా కొమ్మిస్తే కుడి. ఇక్కడ పాకి కొమ్మిచ్చాం కు రి పురి. ఇక్కడ గాకి కొమ్మిచ్చాం, చూడండి అన్న మీరందరూ కూడా కాకి ఈ కొమ్మిచ్చాం. భు రు భు గురువు. అలాగే ఇక్కడ మాకి మనం కొమ్మిచ్చాం, మాకి కొమ్మిచ్చాం ఏమవుతుంది, ము దు రు. మా కొమ్మిస్తే ము దు రు. ఇక్కడ తా ఈ అక్షరం మీకు తెలుసు కదా, ఇలా కొమ్మ పెడితే ఏమవుతుంది, కొమ్మిస్తే తు ది తుది. అలాగే ఇక్కడ మా మా ఇది మా అక్షరం, మా కొమ్మిస్తే ము డి ముడి. అలాగే నెక్స్ట్ ఇదే అక్షరం పా, పా కొమ్మిస్తే పు లు పు పులు పు. ఇక్కడ ఇదే నా లా, ఇది లా కొమ్మిస్తే ఏమవుతుంది లు. ఇక్కడ పా, పా కొమ్మిస్తే పు నలుపు, ఏమవుతుంది ఇది నలుపు. నెక్స్ట్ ఇది చూడండి, కా కాకి కొమ్మిచ్చాం, ఆ కొమ్ముతో వచ్చే పదాలన్నింటినీ కూడా ఇది. ఇక్కడ ఏంటి, పులి కుడి పురి గురువు ముదురు తుది ముడి పులుపు నలుపు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా కాకి కొమ్మిచ్చాం కనుక అలాగే కొమ్ము దేవుడితో వచ్చినవన్నీ కూడా ఇవి పదాలు. నెక్స్ట్ ఏంటి మీకు, కు. నెక్స్ట్ ఏంటి, కు తర్వాత కు కు అంటే ఇక్కడ ఏంటి, కాకి దీర్ఘమిస్తే కు, కాకి దీర్ఘమిస్తే ఏమవుతుంది కు అవుతుంది కదా. కాకి దీర్ఘమిస్తే కు అంటే ఆ దీర్ఘంతో వచ్చే పదాలన్నింటినీ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇదేంటి, ఇది గా, గాకి ఇలా దీర్ఘమిస్తే ఏమవుతుంది, కాకి దీర్ఘమిస్తే గాకి ఇది గా, కాకి దీర్ఘమిస్తే గూడు ఏమవుతుంది గూడు. అలాగే ఇది నా, నాకు తెలిపిస్తే ఏమవుతుంది నువ్వు నువ్వుగా. అలాగే దా, దాకి తెలిపిస్తే ఏమవుతుంది డు ది దూది. ఇక్కడ రా, రాకి తెలిపించు. అలాగే భూ, ఊకి కూడా తెలిపించాం రు రావూరు. ఇక్కడ కా, కాకి తెలిపించాం కు
Okay, now I'm going to check the children here.
కాకి పొల్లిస్తే కే అంటే తేలు ఇక్కడ ఇచ్చాం కాకి పైన ఇచ్చాం తేలు తేనే కేకి తేరు రేపు నేను పేను మనకి ఇంకా ఏమన్నాయి అయిన తర్వాత ఇంకా కై ఉంది కై ఉందా కై తర్వాత కో కో కౌ కం కహ ఇవన్నీ పదాలను కూడా మనం నేర్చుకుందాం ఓకే ఇంతవరకు వచ్చాయా రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి ఇది పూతో వచ్చే పదాలు పులి పుడి పురి గురువు ముదురు తుది ముడి పులుపు నలుపు ఇది గూడూరు రేగొంద వచ్చే గూడ్ గూడు నూక దూది రావూరు కోరలు కోర పూలు గూడూరు దోలము ఇది క్రు గృహం కృషి కృప త్రుటి వృషభం మృగం తృణం ధృతి హృదయం నెమలి చెర వెల నెల పెరుగు గెల తెర జెండా తెలుపు ఇక్కడ తేలు తేనే కేకి తేరు రేపు మేను పేను ఇవన్నీ కూడా నెక్స్ట్ పదాలను మనం ఇంకా నేర్చుకుందాం ఓకే